విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలస చింతలవలస గ్రామంలో గల షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపూర్ణ వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా భక్తులచే సాయిబాబాకు క్షీరాభిషేకం నిర్వహించారు. అర్చకులు సాయిబాబాకు ప్రత్యేక అలంకరణ జరిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, ధర్మకర్తలు వెంకటసాయి, కళా యశస్విని, ఇప్పలవలస ధర్మకర్తలు ఆరిపాక తిరుపతి నాయుడు, షిడగం రామ్మూర్తి, బొండా రమేష్, అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి, సెక్రటరీ బగ్గం ఈశ్వరరావు, మాజీ సర్పంచులు గెద్ద అన్నవరం, పిన్నింటి నారాయణ, అర్చకులు అనిల్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. చింతవలస గ్రామంలో ప్రతి గురు పౌర్ణమి కూడా ప్రతి సంవత్సరం ప్రతి చుట్టుపక్కల గ్రామాల నుండి మా చింతవలస గ్రామం సిద్ధి సాయిబాబా ఆలయం వచ్చి పూజా కార్యక్రమం పాల్గొనే ఆ రోజు మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్పిస్తున్నాం. కావున ఈ యొక్క కార్యక్రమం అందరూ జయప్రదం చేయవచ్చు. మరి మెంటల మండలం చింతలవలస గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలు అనేవి గ్రామ సర్పంచ్ కలిసి సూర్యనారాయణ గారు ఆధ్వర్యము, మాజీ సర్పంచ్ పిన్నింటి నారాయణ గారు, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా సెక్రటరీ గారు ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. చుట్టుపక్కల 10-15 గ్రామాల నుండి ప్రజలు ఈ బాబావారిని సందర్శించి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు పాల్గొంటారని తెలియజేస్తున్నాం. మాది మెంటాడ మండలం పంటపక్వాస గ్రామం చింతలవలస గ్రామంలో ప్రతి సంవత్సరం మేము ఈ కోవిల్కి ప్రతి వారం వస్తుంటాం. గురు పౌర్ణమికి ఇంకా విశేషంగా జరుగుతుంటాయి పూజలు, అవి నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మాకు భక్తులకి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు. అతను చాలా నమ్మకం అనమాట ఇక్కడ దేవుడు అంటే. మాకు ఇక్కడ హోమాలు కూడా చేస్తున్నాం అప్పుడప్పుడు, చాలా నమ్మకం. గ్రామము విజయనగరం జిల్లా గజన మండలము చింతలవలసలో వ్యాసారి ఉన్నారు. నాకు తెలిసినట్టు అతను 360 రోజులు కూడా భోజనాలు పెడుతున్నారు, అన్నదానం చేస్తాడు. అంచేత ఇవాళ గురుపాలం కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళకి అందరికీ తెలియజేశారు, అందరూ వస్తారు.